ఉగాది పర్వదినం సందర్భంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తుంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్స్ గ్రూప్ 1 2 3 4 ఎస్ఐ ఏఈఓ వెటర్నరీ అసిస్టెంట్ జెఎల్ డిఎల్ ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే హిస్టరీ ఎకానమీ పాలిటీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే ఈ ఆఫర్ మార్చి 29 నుండి ఏప్రిల్ 3 వరకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్ వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి విజయం సాధించండి హరీష్ ది బెస్ట్ అకాడమీ ఫోన్ 8341116915 హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరీష్ అకాడమీ ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర అంశాల గురించి వార్తలు నిలిచిన వ్యక్తులు అవార్డులు పుస్తకాలు మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం ఇది మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ మరొకసారి వార్తలు నిలిచింది AFSPA 1958 ఏదైనా ఒక చట్టం గురించి నేర్చుకున్నప్పుడు కన్సర్న్డ్ ఇయర్ని ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఇయర్ గుర్తుంచుకోకుండా చట్టాన్ని మాత్రమే గుర్తుంచుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వర్కౌట్ కాదు సో ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అంటున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి ఏదైనా యాక్రోనిమ్ కానివ్వండి ఏదైనా స్కీమ్కి సంబంధించి రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్ ఒక్కొక్క పదం యొక్క అర్థాన్ని చూడండి ఆటోమేటిక్గా దీని యొక్క ఉద్దేశం ఏంటి తెలుస్తుంది ఆర్ముడ్ అంటే ఏంటి సాయుధుడు ఆర్ముడ్ సాయుధుడు ఆర్మ్ అంటే ఆయుధం ఆర్ముడ్ అంటే సాయుధుడు ఫోర్సెస్ బలగాలు ఫోర్సెస్ అంటే బలగాలు సాయుధ బలగాలు స్పెషల్ అంటే ప్రత్యేక స్పెషల్ ప్రత్యేకం పవర్స్ అధికారాల ఏ యాక్ట్ చట్టం సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం సో సింపుల్గా అర్థమైంది అంటే సాయుధ బలగాలు ఎవరైతే ఉంటారో మిలిటరీ ఆర్మ్డ్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేక అధికారాలను కట్టబట్టే ఒక చట్టం సో ఈ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపకల్పన చేయడం జరిగింది భారత పార్లమెంటు 1958 సో ఈ చట్టం ప్రస్తుతం ఎక్కడెక్కడ అప్లై అవుతోంది ఎక్కడెక్కడ ఇంప్లిమెంటేషన్ ఉందంటే కొన్ని ప్రాంతాలు గుర్తుంచుకోండి ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు కానివ్వండి అండ్ ఎట్ ద సేమ్ టైం ఈశాన్య రాష్ట్రాలు అస్సాం నాగాల్యాండ్ మణిపూర్ అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయి ఈ రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగాను కొన్ని రాష్ట్రాల్లో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో పాక్షికంగాను ఈ చట్టం అనేది అమల్లో ఉంది మరి ఈరోజు ఎందుకు వార్తలు నిలిచిందంటే భారత ప్రభుత్వం నిన్నటి రోజున ఈ చట్టం అమలవుతున్న కొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా ఈ చట్టాన్ని ఎత్తివేస్తూ ఒక కీలకమైన ఉత్తర్వును విడుదల చేసింది ఆ రాష్ట్రం ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నాగాల్యాండ్ సో నాగాల్యాండ్ రాష్ట్రంలో దాదాపు 7 జిల్లాల నుండి ఈ చట్టాన్ని పాక్షికంగా ఎత్తివేస్తున్నట్టుగా ఒక ఉత్తర్వును విడుదల చేసింది అండ్ సెకండ్ వచ్చేసి అస్సాం రాష్ట్రంలోని 23 జిల్లాల నుండి ఈ చట్టాన్ని కంప్లీట్గా ఎత్తివేస్తున్నట్టు ఉత్తర్వును విడుదల చేసింది అండ్ మరొక జిల్లాలో పాక్షికంగా అమల్లో ఉంటుందని చెప్పారు అండ్ అట్ ద సేమ్ టైం మణిపూర్ సో మణిపూర్లో ఆల్మోస్ట్ ఒక 6 డిస్ట్రిక్ట్స్ 6 డిస్ట్రిక్ట్స్లో ఈ చట్టాన్ని పాక్షికంగా ఎత్తివేస్తున్నామని చెప్పేసి ఉత్తర్వులు విడుదల చేసింది సో ఎన్ని జిల్లాలో ఏ ప్రాంతాల్లో ఎత్తివేస్తున్నారు ఇదంతా అవసరం లేదు మనకి ఇక్కడ ఆర్ముడ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ చట్టం యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాం 1958 సంవత్సరంలో అమల్లోకి వచ్చిన ఈ చట్టం ఏదైతే ఉంటుందో ఈ చట్టం ఎక్కడైతే అమల్లో ఉంటుందో దేశమంతా అమల్లో లేదు కొన్ని ప్రాంతాల్లో సెలెక్టెడ్ ఏరియాస్లో మాత్రమే ఎక్కడైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయో ఏ ప్రాంతాలనైతే భారత ప్రభుత్వం డిస్టర్బ్డ్ ఏరియా కల్లోలిత ప్రాంతాలుగా గుర్తిస్తుందో ఆ ప్రాంతాల్లో ఆ రాష్ట్రాల్లో ఆ జిల్లాల్లో మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేస్తుంది ఈ చట్టాన్ని అమలు చేస్తే అక్కడ పనిచేసే ఆర్మీ ఉంటారు కదా రక్షణ బలగాలు ఉంటారు కదా సాయుధ బలగాలు ఉంటాయి కదా వారికి అత్యున్నత చట్టాలు ఉంటాయి ఆ అత్యున్నత చట్టాలు ఎవరి ఏంటి ఎగ్జాంపుల్ ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించారనుకోండి వారిని క్వశ్చన్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం ఏ ఇంట్లో అయినా ఏ సమయంలో అయినా సోదాలు నిర్వహించవచ్చు ఒకవేళ అనుమానం వచ్చిన వ్యక్తిని డైరెక్ట్గా షూట్ చేసి చంపేయవచ్చు సింపుల్గా చెప్పాలంటే అలాంటిది ఆర్మ్డ్ ఫోర్సెస్కి స్పెషల్ పవర్స్ని కట్టబెట్టే ఈ చట్టం ఏదైతే ఉంటుందో
కొన్ని ప్రాంతాల్లో వివాదాస్పదం కూడా అవుతోంది. సుదీర్ఘకాలంగా చరిత్రను అబ్జర్వ్ చేస్తే చాలా ప్రాంతాల్లో ఈ చట్టం దుర్వినియోగం అవుతోంది, కంచె చేను మేస్తోంది అని చెప్పేసి కూడా కొన్ని సందర్భాల్లో సామెతలు రాస్తారు ఈ చట్టం పైన. సో అలాంటిది అంతేందుకు ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్, డిసెంబర్ 2021లో మనం డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఒక ప్రాంతంలో ఒక రాష్ట్రంలో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ని ఉపయోగించి సాయుధ బలగాలు కొంతమంది సివిలియన్స్ని చంపేయడం జరిగిందని చెప్పాను. సివిలియన్స్ని చంపేశారని చెప్పాను. ఆల్మోస్ట్ ఒక 13 సివిలియన్స్ పౌరులు చచ్చిపోయారు. అందులో కొన్యాక్ అనే ఒక ట్రైబల్ గ్రూప్కి సంబంధించిన పీపుల్ కూడా ఉన్నారు. కొన్యాక్ కొన్యాక్ అనే గిరిజన తెగకు సంబంధించి అప్పుడు నాగాలాండ్లో, సో నాగాలాండ్లో చాలా తీవ్రంగా ఉద్యమం కూడా చేశారు ప్రజలు ఇలాంటి చట్టాన్ని ఎత్తివేయండి 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 అని చెప్పేసి. అండ్ చరిత్రలోకి వెళ్తే మణిపూర్, సో మణిపూర్లో కూడా మణిపూర్లో కూడా ఈ చట్టం అమల్లో ఉంది, కొన్ని ప్రాంతాల్లో అమల్లో ఉంది. అలాంటిది మణిపూర్లో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ని ఎత్తివేయండి సుదీర్ఘకాలంలో ఒక పర్సన్ ఆమరణ నిరాధీక్ష కూడా చేశారు. ఇరోమ్ షర్మిల, మణిపూర్ ఉక్కు మహిళ అంటారు. సో అలాంటిది ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు కూడా ఉన్నాయి. సో ఈ చట్టం ఏదైతే ఉంటుందో ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు ఎక్కడైతే సేఫెస్ట్ ప్లేసెస్ పర్లేదు అని చెప్పి భావిస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఆ ప్రాంతాల్లోనే ఎత్తివేసింది. సో అలా జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, అస్సాం కానివ్వండి, అరుణాచల్ ప్రదేశ్ కానివ్వండి, నాగాలాండ్ కానివ్వండి, మణిపూర్ కానివ్వండి, ఈ రాష్ట్రాల్లో ఈ కేంద్రపాలిత ప్రాంతాల్లో కొన్ని జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం అక్కడ ఎక్కడైతే డిస్టర్బ్డ్ ఏరియాని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందో అక్కడ ఈ చట్టాన్ని అమలు చేస్తుంది అంటూ. ఈరోజు మాత్రం వార్తలు ఇచ్చిన రాష్ట్రాలు ఏంటి మనకు? అస్సాం, మణిపూర్, నాగాలాండ్. సో ఈ రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని ఎత్తివేస్తున్నట్టుగా, కొన్ని ప్రాంతాలు ఎత్తివేస్తున్నట్టు, కొన్ని ప్రాంతాలు 100%, కొన్ని ప్రాంతాల్లో 25% పాక్షిక మనకింది పాక్షికంగా ఎత్తివేస్తున్నట్టు భారత ప్రభుత్వం చేసిన ప్రకటన వార్తలు ఇచ్చింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఏ సంవత్సరం అంటారు? సో ఏ సంవత్సరం? 1958. మనకు భారత రాజ్యాంగంలో, సో సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 34కి ఈ టాపిక్ని లింక్ చేసి చదవాల్సి ఉంటుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి చట్టాలు ఏవైనా వార్తలు నిలిస్తే ఆ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక కేస్ స్టడీస్ కానీ ఇటీవల కాలంలో వార్తలు ఉంచిన వాటి కూడా గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ని అమలు చేస్తున్నట్టుగా మరొక 6 నెలల పాటు నాగాలాండ్ రాష్ట్రాన్ని డిస్టర్బ్డ్ ఏరియాగానే గుర్తిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది అని జనవరి మాసంలో మనం డిస్కస్ చేయడం జరిగింది. దాన్ని కూడా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, సో నిన్నటి రోజున మనం దేశవ్యాప్తంగా కూడా ఉగాది పర్వదినాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఉగాది పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే హిందువుల యొక్క నూతన సంవత్సరంగా భావిస్తారు. హిందూ మతం ఏదైతే ఉందో హిందూ మైథాలజీలో చాలా ఉన్నాయి. సో హిందూ మైథాలజీలో నూతన సంవత్సరంగా భావిస్తాం. ఉగాది అనేది మన తెలుగు ప్రాంతాలకి సంబంధించిందే కాదు, తెలుగు రాష్ట్రాలకి సంబంధించిందే కాదు, దేశంలోని చాలా ప్రాంతాల్లో కూడా ఉగాది సెలబ్రేషన్స్ అనేవి నూతన సంవత్సర వేడుకలను చూస్తాం. కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో ఉగాది పర్వదినాన్ని ప్రజలు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో చైత్రమాసం ఏదైతే ఉందో మొదటి రోజున జరుపుకుంటాం. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్, నూతన సంవత్సరం అని శుభకృత నామ సంవత్సరం అని చెప్పేసి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటాం మనం. సో పంచాంగం అనేది ఆ రోజున రావడం జరుగుతుంది, కొత్త ముహూర్తాలు వస్తూ ఉంటాయి. అలాంటి ఉగాదిని మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటకలో కూడా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఉగాది పేరుతోనే సెలబ్రేట్ చేసుకుంటారు. ఉగాది ఏ రాష్ట్రాలు అంటే ఈ 3 రాష్ట్రాలు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మీరు కనుక ఒకవేళ కర్ణాటక, సో కర్ణాటకలో ఉగాది యుగాది సేమ్, ఇది బోధ సేమ్. అండ్ అట్ ద సేమ్ టైం కేరళకు కనుక వెళ్తే విషు అంటారు. కేరళ విషు పండుగ. ఉగాదిని విషుగా ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటారంటే కేరళ. అండ్ తమిళనాడు విషయానికి వస్తే పుట్టుహండు లేదా పుత్తండు తమిళనాడు. ఉగాది మనం జరుపుకునే ఉగాది ఈ ప్రాంతాల్లో ఈ పేరుతో జరుపుకుంటారు అన్నట్టు. సో కేరళలో విషు అని, తమిళనాడులో పుట్టుహండు అని చెప్పేసేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్రలో గుడిపడవా అనే ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించిన నూతన సంవత్సర సెలబ్రేషన్స్ అంటే మనకి మహారాష్ట్ర. అండ్ కొంకణ్ కోస్ట్ ఉంటుంది కదా, సో కొంకణ్ కోస్ట్ అక్కడ సంవత్సర్ పడువు అని నడుపుకుంటారు. సంవత్సర్ పడువో కొంకణ్ కోస్ట్ ఏదైతే ఉంటుందో మనకు కోస్టులు ఉంటాయి కదా, మలబార్ కోస్ట్ అనగానే,
కేరళ అని చెప్పేసేసి ఆ పైన ఉండేది కొంకణ్ కోస్ట్ అని అండ్ ఇక్కడ ఏపీకి సంబంధించి ఒడిశాకి సంబంధించి సర్కార్ కోస్ట్ అని తమిళనాడుకి సంబంధించి కోరమండల్ కోస్ట్ అని ఇలా కోస్ట్కు తీరరేఖ ఉంటుంది కదా సో తీరరేఖకు పేర్లు కొంకణ్ కోస్ట్లో సంవత్సర పడువో పేరుతో నిర్వహించుకోవడం జరుగుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఉత్తర భారతదేశంలోకి వెళ్తే ఉగాది పండుగను ఎలా జరుపుకుంటారు అంటే పంజాబ్లో బైసాఖి అండ్ కాశ్మీర్లోకి వెళ్ళారనుకోండి కాశ్మీర్ మొత్తం కూడా కాశ్మీర్ స్టేట్గా ఉన్నప్పుడు చెప్తున్నాను లడఖ్లో కూడా కొన్ని ప్రాంతాలు జరుపుకుంటారు సేమ్ ఇదే పేరుతో జరుపుకుంటారు నవరే సో నూతన సంవత్సరం నవ అంటే నవ నూతన సో కాశ్మీర్ ఏరియాలో అండ్ నెక్స్ట్ బెంగాల్లో మనకు వెస్ట్ బెంగాల్ బెంగాల్ ప్లేస్ ఉంటుంది కదా బెంగాల్ ఏరియాలో నాభా బర్షా అండ్ నెక్స్ట్ వచ్చేసి మణిపూర్ ఈశాన్య రాష్ట్రాలు ముఖ్యంగా మణిపూర్లో సాజిబు నోంగ్మా పంబా ఎక్కడ జరుపుకుంటారు ఈశాన్య రాష్ట్రాన్ని గుర్తుంచుకోండి లేదంటే మణిపూర్లో అని గుర్తుంచుకోండి సో ఎందుకు చెప్తున్నానంటే మీకు కల్చర్ పార్ట్లో అది గ్రూప్ వన్ స్థాయి పోటీ పరీక్షలో కానివ్వండి సివిల్స్లో కానివ్వండి ఫెస్టివల్స్ డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ ఈ టాపిక్ పైన అడుగుతారు మీరు అబ్జర్వ్ చేస్తే సంక్రాంతి పర్వదినం సందర్భంగా కూడా సంక్రాంతి ఏదైతే ఉంటుందో దేశవ్యాప్తంగా కూడా ఏ ప్రాంతంలో ఏ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి మీకు చెప్పాను సో ఈరోజు ఉగాదికి సంబంధించి పండుగలు దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగలు ఏవైతే ఉంటాయో ఏ ఏ ప్రాంతంలో ఏ ఏ పేరుతో జరుపుకుంటారో ఖచ్చితంగా గుర్తుంచుకోండి పోటీ పరీక్షలు అడుగుతారు తెలుగు ప్రాంతాల్లో ఉగాది మరి బైశాఖిని ఏ ప్రాంతంలో జరుపుకుంటారు సేమ్ ఉగాదికి ప్యారలల్గా అంటారు అలా అడుగుతారు క్వశ్చన్ అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం భారతదేశంలో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్కి సంబంధించి అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ముఖ్యంగా వెజిటబుల్స్ కేటగిరీలో అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే టాప్లో ఉంది అంటే అత్యధికంగా ఉత్పత్తి ఉత్తరప్రదేశ్ అనగానే ఎక్కువగా కూరగాయల ఉత్పత్తి జరుగుతుంది అన్నట్టు అదే ఫ్రూట్స్ ప్రొడక్షన్ అంటే మనకు పండ్ల ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది సో ఈ గణాంకాలను చూద్దాం సో ఉత్తరప్రదేశ్ టాప్స్ వెస్ట్ బెంగాల్ యాజ్ టాప్ వెజిటబుల్స్ ప్రొడ్యూసర్ సో ఆంధ్రప్రదేశ్ కంటిన్యూస్ టు లీడ్ ఇన్ ఫ్రూట్స్ ఏపీ ఏమో ఫ్రూట్స్లో ఆంధ్రప్రదేశ్ పండ్ల ఉత్పత్తిలో దేశంలో నెంబర్ వన్ ఉత్తరప్రదేశ్ ఏమో అంతకుముందు వరకు వెస్ట్ బెంగాల్ వెజిటబుల్స్లో టాప్ ఉండేది ఈ సంవత్సరం ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ని బీట్ చేసింది నెంబర్ వన్ పొజిషన్లో ఉత్తరప్రదేశ్ ఉంది సో గణాంకాలను కనుక అబ్జర్వ్ చేస్తే ఉత్తరప్రదేశ్లో వెజిటబుల్ ప్రొడక్షన్ ఎంత ఉందట అంటే 2021-2022 ఫైనాన్షియల్ ఇయర్లో అంటే 2021 ఏప్రిల్ 1 నుండి 2022 మార్చి 31 వరకు మొన్న ముగిసింది కదా సో ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఎప్పుడైనా ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకే చూడాలి 2021-2022 అంటే గడిచిన ఆర్థిక సంవత్సరమే ఎందుకంటే మనకు 2022 ఏప్రిల్ 1 నుండి నూతన ఆర్థిక సంవత్సరం రావడం జరిగింది ఇప్పుడు మనం 2022-2023 ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నాం ఇది 2021-2022 ఫైనాన్షియల్ అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఉత్తరప్రదేశ్లో ఒక సంవత్సరంలో ఎంత మొత్తంలో వెజిటబుల్ ప్రొడక్షన్ జరిగిందట అంటే 29.58 మిలియన్ టన్ల వెజిటబుల్స్ని ఉత్పత్తి చేసి భారతదేశంలో ఉత్తరప్రదేశ్ టాప్ వెజిటబుల్ ప్రొడక్షన్లో నెంబర్ వన్లో ఉంది అండ్ అదే కనుక అంతకుముందు సంవత్సరంతో కనుక కంపేర్ చేసామనుకోండి 29.16 మిలియన్ టన్స్ సో లాస్ట్ ఇయర్ వరకు వెస్ట్ బెంగాల్ నెంబర్ వన్ పొజిషన్లో ఉండేది ఎందులో వెజిటబుల్ ప్రొడక్షన్లో లాస్ట్ ఇయర్ 2020-2021లో అప్పుడు వెస్ట్ బెంగాల్ ఎంత ప్రొడ్యూస్ చేసిందట అంటే 30.33 మిలియన్ టన్స్ వెజిటబుల్ని ప్రొడ్యూస్ చేసింది మరి ఈ సంవత్సరం ఎంత 28.23 సెకండ్ పొజిషన్లో ఉంది మరి సంవత్సరం హైయెస్ట్ ఎవరు గడిచిన సంవత్సరంలో 29.58 ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది సో వెస్ట్ బెంగాల్ సెకండ్ పొజిషన్లో ఉంది థర్డ్ మధ్యప్రదేశ్ బీహార్ 4th and 5th మహారాష్ట్ర మొత్తం దేశవ్యాప్తంగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తంలో ఆహార ముఖ్య వెజిటబుల్ ప్రొడక్షన్ జరిగిందట అంటే 199.88 గడిచిన ఆర్థిక సంవత్సరంలో 200.45 గడిచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏదైతే ఉంటుందో రీసెంట్గా ముగిసిన ఆర్థిక సంవత్సరం అంటే 2020-2021తో పోలిస్తే 2021-2022లో ఆహారం ముఖ్యంగా వెజిటబుల్ ప్రొడక్షన్ అనేది డిక్రీజ్ అయింది ఈ పాయింట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్లో అడుగుతారు డిక్రీజ్ అయిందా 2020-2021 ఆర్థిక సంవత్సరంతో 2021-2022 ఆర్థిక సంవత్సరంలో వెజిటబుల్ ప్రొడక్షన్ డిక్రీజా ఇంక్రీజా అంటారు సో డిక్రీజ్ అని గుర్తుంచుకోండి లాస్ట్ టైం ఏమో 200 ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 199.88 మిలియన్ టన్స్ అండ్ ఇక ఫ్రూట్స్ మనం తీసుకునే పండ్లు ఉంటాయి కదా పండ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ టాప్ పొజిషన్లో ఉంది ఇది అద్భుతం మన తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు 18.01 మిలియన్ టన్స్ ప్రొడక్షన్తో
ఆన్ ది బెస్ట్ టాప్. ఏ సంవత్సరంలో? 2021-2022 ఆర్థిక సంవత్సరం, ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరం. అంతకుముందు ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎంతనట? 17.70 మిలియన్ టన్స్ అంట. అండ్ సెకండ్ పొజిషన్లో మహారాష్ట్ర, థర్డ్ పొజిషన్లో ఉత్తరప్రదేశ్, ఫోర్త్ పొజిషన్లో కర్ణాటక, ఫిఫ్త్ పొజిషన్లో గుజరాత్. సో మొత్తం దేశవ్యాప్తంగా పండ్ల ఉత్పత్తి ఎంత జరిగిందట అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో 102.92 మిలియన్ టన్స్. మరి అంతకుముందు 2020-2021 ఫైనాన్షియల్ ఇయర్లో 102.48. అప్పటితో పోలిస్తే ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రొడక్షన్ అనేది పెరిగింది. ఇది గుర్తుంచుకోండి, 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఎంతైతే పండ్ల ఉత్పత్తి జరిగిందో ఆ పండ్ల ఉత్పత్తిని 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఉత్పత్తి అయిన పండ్ల ఉత్పత్తితో కనుక పోలిస్తే పెరిగిందా తగ్గిందా అంటారు. సో ఈ గణాంకాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్, ఈరోజు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నూతన కార్యక్రమం, ఒక స్కీమ్ వార్తలు నిలిచింది. హర్యానా అగ్రికల్చర్ మినిస్ట్రీ వారు ప్రారంభించారు, హర్యానా ప్రభుత్వం గుర్తుంచుకోండి. సో ఆ ప్రోగ్రాం పేరు ఏంటంటే ముఖ్యమంత్రి భగవాని బీమా యోజన. సో సింపుల్గా చూడండి, బీమా ఈ పదం చాలా మనకు దేనికి సంబంధించిన అర్థమవుతుంది. ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించిన కార్యక్రమం, పంట బీమాకి సంబంధించి ముఖ్యమంత్రి భగవాని బీమా యోజన అనే ఒక ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఒక ప్రత్యేకమైన పోర్టల్ని, వెబ్సైట్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ఇటీవల అంటే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. సో ముఖ్యమంత్రి పేరిట వ్యవసాయం, మనకు వ్యవసాయం అంటేనే వాతావరణంతో చేసే జూదం, ప్రకృతితో చేసే జూదం అంటాం. అంటే ఏంటంటే మన దగ్గర పంట కాలం ఏదైతే ఉంటుందో పంట వేసే సమయంలో వర్షం పడదు, అప్పుడు పడాలి వర్షం, కానీ పంట చేతికి వచ్చే సమయానికి చెడగొట్టు వానలు అంటాం కదా పడతాయి. సో అలాంటిది వ్యవసాయం అనేది నేచర్తో చేసే ఒక జూదంగా పరిగణించవచ్చు. అలా అనుకోని విపత్తుల కారణంగా, అనుకోని వాతావరణ మార్పుల కారణంగా, అనుకోని అకాల వర్షాల కారణంగా పంట లాస్ అయింది అనుకోండి, రైతు కళ్ళలు నీళ్ళు వస్తాయి. చాలామంది రైతులు ఆత్మహత్యలకు బాటలు కూడా పడుతున్నారు ఇలాంటి కారణాల వల్ల. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, భగవాని బీమా యోజన, ఇందులో జస్ట్ 2.5% ప్రీమియం అంటే ఎట్లా కట్టాలంటే, ఎగ్జాంపుల్ వెజిటబుల్ క్రాప్ని కనుక పండిస్తున్నారనుకోండి, వెజిటబుల్స్ పండిస్తున్నారనుకోండి, కూరగాయలు పండిస్తున్నారనుకోండి, ఒక ఎకరం కనుక క్రాప్ లాస్ వచ్చిందనుకోండి అనుకోని విపత్తుల కారణంగా, వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందట అంటే 30,000 రూపీస్ని బీమాగా ఇస్తుంది. ఎందుకంటే పంట మొత్తం లాస్ అయింది కాబట్టి బీమా కింద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నట్టు. సో నష్టపరిహారం కింద ఇస్తుంది. అదే ఫ్రూట్స్ ఉందనుకోండి, ఫ్రూట్స్, సో పండ్లు ఒక ఎకరంలో కనుక పండ్ల తోట కనుక నాశనమైందనుకోండి అనుకోని విపత్తుల కారణంగా, అనుకోని వర్షాల కారణంగా, అనుకోని వాతావరణ మార్పుల కారణంగా ఒక ఎకరం లాస్ అయిందనుకోండి 40,000 రూపీస్ ఇస్తుంది, బీమా సౌకర్యం ఇస్తుంది. సో బీమా సౌకర్యం పొందుతున్నాం, బెనిఫిట్ పొందుతున్నాం. కామన్గా మనం కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రీమియం అనేది చెల్లించాలి కదా, మరి దీనికి ప్రీమియం ఎంత చెల్లించాలి అంటే 2.5% ప్రీమియం రైతు చెల్లించాలి అన్నట్టు, అరౌండ్ 750 రూపీస్ అలా ఉంటుంది. ఇది రైతుకి సంబంధించిన బీమా కార్యక్రమం. ఇవన్నీ కూడా మనకు అడగరు, గణాంకాలు ఎంత ఇస్తారు, ఎంత ప్రీమియం ఇవన్నీ అడగరు. సో ఎగ్జాంపుల్ అనేది ఒకటే, ముఖ్యమంత్రి భగవాని బీమా యోజన అనే ఒక ప్రత్యేకమైన పథకం, పంట బీమా కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే హర్యానా. అందులో భాగంగా ఒక పోర్టల్ని నిన్నటి రోజున లాంచ్ చేశారు. పోర్టల్, వెబ్సైట్ అంటే రైతులు ఎవరైతే ఉంటారో ఈ బీమా సౌకర్యం పొందాలనుకుంటే అందులో నమోదు చేయించుకోవచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల హర్యానా రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటి, ఇండియాస్ ఫస్ట్ గ్రెయిన్ ఏటీఎం గురించి డిస్కస్ చేశాం. గ్రెయిన్ ఏటీఎం, ఇండియాస్ ఫస్ట్ గ్రెయిన్ ఏటీఎం, ధాన్యపు ఏటీఎం. అండ్ అట్ ద సేమ్ టైం ఇటీవల దేశంలోనే మొట్టమొదటి అనే అంశాలతో హర్యానా రాష్ట్రం తరచూ వార్తలు ఇస్తుంది. దాంతోపాటు హరిహిత్ స్టోర్స్ యువతకు ఉపాధి సంబంధిత అవకాశాలు కానివ్వండి, అండ్ ఇటీవల హరిహర్ అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం కరోనా పాండమిక్ సమయంలో కానివ్వండి. అట్ ద సేమ్ టైం ఇటీవల దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్, దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ గురుగ్రామ్ ప్రాంతంలో ఏర్పడే వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల హర్యానా రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇక్కడ లింక్ చేస్తూ చూడండి. సో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, ఐఎండి, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, భారత వాతావరణ శాఖ అంటాం. ఏం చెప్పారంటే గడిచిన 121 సంవత్సరాలు కనుక పరిగణిస్తే 2022 మార్చి మాసంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయట, సగటున ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయంట. సో ఎగ్జాంపుల్ 1981 నుండి 2021 వరకు అనుకోండి, 2021 వరకు ఈ మధ్యకాలంలో కనుక టెంపరేచర్, యావరేజ్ టెంపరేచర్ చూస్తే కనుక ఎంతుందట అంటే
మ్యాక్సిమం టెంపరేచర్ 33.3 ఉందంట, మ్యాక్సిమం టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినిమం టెంపరేచర్ 20.1 డిగ్రీ సెల్సియస్ ఉందంట, అండ్ మీన్ టెంపరేచర్ 26.3 డిగ్రీ సెల్సియస్ ఉందంట. ఇది ఈ సంవత్సరాల మధ్య కాలంలో సగటున ఒక రోజున నమోదవుతున్న ఉష్ణోగ్రతలు డిగ్రీ సెల్సియస్. మరి ఎంత ఉందంట మార్చి మాసంలో ఎంత ఉందట, అంటే యావరేజ్ టెంపరేచర్ని గమనిస్తే దానికి 1.86 డిగ్రీ సెల్సియస్ పెరిగిందంట. సో గడిచిన 121 సంవత్సరాలను గనక అబ్జర్వ్ చేస్తే ఇంత పెద్ద ఎత్తున టెంపరేచర్లో మార్పులు ఎప్పుడు కూడా నమోదు కాలేదంట. అంటే ఏంటి, 33.3 డిగ్రీ సెల్సియస్ యావరేజ్ చెప్తున్నాను ఈ మధ్యకాలంలో, దాదాపు 40 సంవత్సరాల కాలాన్ని తీసుకున్నాను. అదే ఈ సంవత్సరం మార్చి మాసం ఎంత ఉందన్నాడు, +1.86 డిగ్రీస్ ఎక్కువ ఉందంట. సో +1.86 డిగ్రీస్ మినిమంలో కూడా ఎక్కువ ఉందంట, +1.86 డిగ్రీస్ మీన్ టెంపరేచర్లో కూడా ఎక్కువ ఉందంట. సో అలా గడిచిన 121 సంవత్సరాల కాలంలో భారతదేశంలో గడిచిన మార్చి మాసంలో అత్యధికంగా సగటున ఉష్ణోగ్రతల ఎక్కువ అనేది నమోదైందంట. ఇదొకటి ఇంపార్టెంట్. యాక్చువల్గా ఐఎండి ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ మెట్రాలజీ వాతావరణానికి సంబంధించిన కొన్ని గణాంకాలను గుర్తుంచుకోండి. దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఇలాంటివి నాట్ ఓన్లీ ఆన్ ఇండియా, వరల్డ్ వైడ్గా కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఈ యొక్క పాయింట్ని గమనించండి. అండ్ నెక్స్ట్ శ్రీలంక. శ్రీలంక ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది నిన్నటి రోజున. ఎమర్జెన్సీ అదేంటి సార్, ఆల్రెడీ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు కదా శ్రీలంక. అంటే శ్రీలంక గడిచిన నెల కింద ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని మాత్రమే డిక్లేర్ చేసింది. ఆర్థిక అత్యయిక స్థితి అంటాం, ఆర్థిక అత్యవసర పరిస్థితి. సింపుల్ చూడండి, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 352, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360 ఈ మూడు కూడా ఇంపార్టెంట్. దేశవ్యాప్తంగా గనక అత్యవసర పరిస్థితి అంటే ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ అంటాం. ఇండియా మొత్తం కూడా మనకు 1975లో ఇందిరాగాంధీ గారు ఇంపోజ్ చేశారు కదా అదే. అండ్ ఆర్టికల్ 356 అంటే ఒక రాష్ట్రం ఒక ప్రాంతానికి మాత్రం సంబంధించిన ఎమర్జెన్సీ. ఇటీవల వెస్ట్ బెంగాల్లో బుర్బుమ్ ఘటన గురించి మీకు చెప్పాను, అక్కడ ఆర్టికల్ 355 356 గురించి మనం డిస్కస్ చేశాం. సో ఆర్టికల్ 356 అంటే ఒక ప్రాంతానికి ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితమయ్యే ఎమర్జెన్సీ, రాష్ట్రపతి పాలన అంటాం, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి. ఆర్టికల్ 360 అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి. భారతదేశంలో ఇప్పటివరకు విధించని ఎమర్జెన్సీ ఏదంటే ఆర్టికల్ 360, అంటే దేశం తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు విధించే అత్యవసర పరిస్థితి అన్నట్టు. అలాంటిది శ్రీలంకలో ఇటీవల నిన్నట్టు ఉన్న గొటబాయ రాజపక్సే ప్రభుత్వం, గొటబాయ రాజపక్సే ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షులే ఉన్నారు, తను దేశమంతా కూడా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధిస్తున్నాము అని చెప్పారు. యాక్చువల్గా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది లాస్ట్ మంత్లోనే వచ్చింది. నిన్నటి రోజు ఏం చెప్పారు, నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యయిక స్థితి. అంటే ఏంటంటే పోలీసులకు పవర్ ఎక్కువగా ఉంటుంది, ఇక పీపుల్ కామన్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉండే రైట్స్, ఫ్రీడమ్ మూమెంట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ఉండవు. ఎందుకంటే ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొన్న పరిస్థితులు చాలా దారుణం. శ్రీలంక ఈరోజు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటుంది. రీజన్ ఏంటంటే శ్రీలంక చేసిన తప్పిదాలే, శ్రీలంక చేసిన తప్పిదాలతో పాటు ఇటీవల కరోనా పాండమిక్ కూడా దాని మీద ప్రభావం చూపించింది. సో శ్రీలంక అనగానే టూరిజంకి చాలా ఇంపార్టెంట్ కంట్రీ, టూరిజం పర్యాటకం, శ్రీలంకకు వచ్చే ఆదాయంలో పర్యాటక రంగానికి వచ్చే ఆదాయం పెద్దపీటగా ఉంటుంది. సో COVID-19 పాండమిక్ టైంలో 2020-21 ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా కూడా కరోనా ప్రభావాన్ని చూపిస్తుంది. అలా COVID-19 ప్రభావం కారణంగా శ్రీలంకకి ఆదాయ వనరులు తీసుకొచ్చే టూరిజం మొత్తం కూడా దెబ్బతినింది, ఫస్ట్ రీజన్. అండ్ సెకండ్, శ్రీలంకకి సంబంధించి విధానపరమైన నిర్ణయాలు, మౌలిక సౌకర్యాల ఏర్పాటు విషయంలో వారు తీసుకున్న కార్యాచరణ అద్భుతంగా లేకపోవడం, చైనా సహకారం పొందడం, కొన్ని ప్రాజెక్ట్స్, కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. ప్రస్తుతం శ్రీలంక వాళ్ళ దేశంలో ఏవైతే నిర్మాణాలను చైనా సహకారంతో నిర్మించిందో వాటన్నింటినీ చైనాకు అమ్మేస్తోంది, అంతటి పరిస్థితి వచ్చింది. అండ్ నెక్స్ట్ శ్రీలంకలో ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఎందుకు వచ్చింది, చాలా రీజన్స్ ఉన్నాయి. శ్రీలంక గత ప్రభుత్వాలు చేసిన తప్పులు ఏవైతే ఉంటాయో, అప్పులు ఏవైతే ఉంటాయో, ఆ అప్పులను తిరిగి చెల్లించలేక పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాను తరచూ శ్రీలంక ఆర్థిక సాయం అడుగుతుంది. భారత ప్రభుత్వం కూడా $1 బిలియన్ ఇటీవల రిలీజ్ చేసింది. ఇవన్నీ మనం చూస్తున్నాం రెగ్యులర్గా. సో ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్ అంటే టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్. నిన్నటి క్లాస్లో చెప్పాను ఇన్ఫ్లేషన్ అంటే 2015 సంవత్సరంలో ఈ పెన్ను విలువ 10 రూపాయలు ఉందనుకోండి, 2022 సంవత్సరంలో ఈ పెన్ను విలువ 30 రూపాయలు ఉందనుకోండి. ఫేస్ వాల్యూ ఆఫ్ ద మనీ ఈజ్ మోర్ బట్ ద వాల్యూ ఆఫ్ మనీ ఈజ్ డిక్రీజ్డ్, ద వాల్యూ ఆఫ్ ద గూడ్స్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ ఇంప్రూవ్డ్.
సో ఏదైతే వస్తువుకు విలువ పెరిగి డబ్బులకు విలువ తగ్గింది అనుకోండి ఎక్కువ డబ్బులు తక్కువ వస్తువులను కొనడానికి చేదిస్తున్నాయి అనుకోండి దాని ఇన్ఫ్లేషన్ అంటాం ద్రవ్యోల్బణం అంటాం ఇలాంటి చాలా పరిస్థితులు శ్రీలంక ఈ రోజు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు కారణం ఇలాంటి పరిస్థితుల్లో లాస్ట్ మంత్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించారు నిన్నటి రోజున ఎమర్జెన్సీ నేషనల్ ఎమర్జెన్సీ ఎవరైనా పౌరులు ఎందుకు విధించాల్సిన పరిస్థితి వచ్చిందంటే గొటబాయ రాజపక్సే ఉన్నారు కదా తన అధ్యక్ష భవనం ఏదైతే ఉందో ఆ చుట్టూ కూడా ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు యాక్చువల్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకంటే వాళ్ళకు తినడానికి తిండేది సింపుల్గా శ్రీలంకలో ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ అయినాయి ఎందుకంటే ఆ పెన్నుల్లో వాడే ఇంకు ఉంటుంది కదా ఇంకు కూడా కొనలేని పరిస్థితి ఆనియన్స్ 500 రూపాయల కిలో ఉన్నాయంట పాల ప్యాకెట్లు పాల పొడి ఏదైతే ఉంటుందో 500 రూపాయలు సో జనాలు కామన్ పీపుల్ ఏవి కూడా తినలేకపోతున్నారు ఆకలితో అలమటిస్తున్నారు ఫ్యామిన్ కండిషన్స్ వస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న ప్రజలు దేశ అధ్యక్ష భవనం పైన దాడి చేసే ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ నేషనల్ ఎమర్జెన్సీని శ్రీలంక ప్రభుత్వం విధించింది నిన్న రోజున ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు ముఖ్యంగా గ్రూప్ 1 అండ్ సివిల్స్ పోటీ పరీక్షలు శ్రీలంక ప్రస్తుత పరిస్థితుల గురించి జనరల్గా ఎస్ఏ రూపంలో కానివ్వండి డిస్క్రిప్టివ్ రూపంలో కానివ్వండి ప్రిలిమ్స్ రూపంలో కానివ్వండి ఒక ప్రశ్న రావచ్చు అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ డాక్టర్ ఎస్ రాజు గారు డాక్టర్ ఎస్ రాజు గారు ఈరోజు ఒక సంస్థకి నూతన డైరెక్టర్ జనరల్గా వార్తలు ఇచ్చారు ఏ సంస్థకి నూతన డైరెక్టర్ జనరల్గా అంటే జాగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా జాగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఇక్కడ ఇది ప్రతిష్టాత్మక సంస్థ భారతదేశంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సంబంధించి జాగ్రఫీ రిలేటెడ్ ఆర్గనైజేషన్ జాగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ కోల్కతా సో వెస్ట్ బెంగాల్లోని కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది హెడ్ క్వార్టర్గా పనిచేస్తుంది బ్రిటిష్ వారి ప్రభుత్వ కాలంలో బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించిన సమయంలో ఏర్పడిన సంస్థ 1850స్లో ఏర్పడిన సంస్థ ఈ చారిత్రాత్మక సంస్థ ఏదైతుందో ప్రస్తుతం భారతదేశంలో జాగ్రఫీ రిలేటెడ్గా పనిచేస్తున్న ఒక ప్రతిష్టాత్మక సంస్థకి నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులవుతూ వార్తనిచ్చిన పర్సన్ పేరేంటంటే డాక్టర్ ఎస్ రాజు గారు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది డాక్టర్ ఎస్ రాజు గారి పేరు అండ్ జాగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ అని అడుగుతారు సో కోల్కతా అని గుర్తుంచుకోండి అండ్ మహేష్ వర్మ గారు నూతన చైర్పర్సన్గా ఒక సంస్థకి సంబంధించి వార్తలిచ్చారు నూతన చైర్పర్సన్గా ఒక సంస్థకి నూతన చీఫ్గా వార్తలు నిలిచారు ఆ సంస్థ ఏంటంటే నాబ్ అనే ఒక సంస్థ నాబ్ యొక్క యాక్రనిమ్ ఏంటంటే నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హెల్త్ కేర్ అండ్ హెల్త్ సర్వీసెస్ హాస్పిటల్స్ సో నాబ్ నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో నాబ్ అనే సంస్థ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది ఈ సంస్థకి నూతన చైర్పర్సన్గా ఇటీవల వార్తలు నిలిచిన పర్సన్ పేరు ఏంటంటే మహేష్ వర్మ పర్సన్ పేరు గుర్తుంచుకోండి నాబ్ నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ అక్రెడిటేషన్ అంటే గుర్తింపిచ్చే సంస్థ నేషనల్ అంటే జాతీయ సంస్థ ఒక జాతీయ సంస్థ దేనికి అక్రెడిటేషన్స్ ఇస్తుంది దేనికి ప్రత్యేక గుర్తింపు ఇస్తుంది భారతదేశంలో హాస్పిటల్స్కి సంబంధించి వైద్య రంగానికి సంబంధించి అని గుర్తుంచుకోండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ అప్రజిత శర్మ పర్సన్ పేరు గుర్తుంచుకోండి ఇండియన్ పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆఫీసర్ సివిల్ సర్వీసెస్ సంబంధించి ఇండియన్ పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ అయిన అప్రజిత శర్మ గారు ఒక అంతర్జాతీయ సంస్థకి సంబంధించి ఒక నియామకంలో ఈరోజు వార్తలు ఇచ్చారు ఆ అంతర్జాతీయ సంస్థ ఏంటంటే ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే జెనీవా స్విట్జర్లాండ్ వేదికగా పనిచేస్తుంది జెనీవా అంటే స్విట్జర్లాండ్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సాంకేతిక రంగానికి సంబంధించిన ఒక సంస్థ
సో ఈ సంస్థకి సంబంధించి ఒక స్టాండింగ్ కమిటీ ఉంటుంది. స్టాండింగ్ కమిటీ ఒక ప్రతిష్టాత్మక కమిటీ. ఆ స్టాండింగ్ కమిటీలో వైస్ ప్రెసిడెంట్ వైస్ చైర్పర్సన్ గా సో ఉపాధ్యక్షురాలుగా ఇటీవల తను వార్తలు ఇచ్చారు. సో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఏదైతే ఉంటుందో ఆ సంస్థకి స్టాండింగ్ కమిటీలో ఒక ప్రతిష్టాత్మక పదవికి ఇటీవల వార్తలు నిలిచిన భారతదేశంలోని ప్రముఖ అధికారి ఇండియన్ పోస్ట్ అండ్ టెలికమ్యూనికేషన్ ఆఫీసర్ ఎవరు అంటే అప్రజిత శర్మని గుర్తుంచుకోండి, తన పేరు గుర్తుంచుకోండి. అండ్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యొక్క హెడ్ క్వార్టర్ జెనీవాని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ పోలవరపు శరత్ గారు. పోలవరపు శరత్, పోలవరపు శరత్, పి శరత్ చలనచిత్ర రంగానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తి. చలనచిత్ర రంగం, సో చలనచిత్ర రంగంలో కూడా టాలీవుడ్ మన తెలుగు ఇండస్ట్రీలో తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. చాలా సీనియర్ మోస్ట్ డైరెక్టర్ దర్శకులు దర్శకులు హైదరాబాద్లో ఉంటున్నారు. నిన్నటి రోజున తనకు అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. తన కెరీర్లో పదుల సంఖ్యలో సూపర్ హిట్ సినిమాలను కూడా తను దర్శకత్వం వహించడం జరిగింది. సో జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చిన పోలవరపు శరత్ అని గుర్తుంచుకోండి. తను ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాడంటే చలనచిత్ర రంగం. సో చలనచిత్ర రంగానికి సంబంధించిన ప్రముఖ డైరెక్టర్ గుర్తుంచుకొని మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించి, సో కేలో ఇండియా యూత్ గేమ్స్ ఏదైతే ఉంటుందో సెకండ్ కేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్కి సంబంధించి యూనివర్సిటీ గేమ్స్ వార్తలు నిలిచాయి. సో కేలో ఇండియా సెకండ్ యూనివర్సిటీ గేమ్స్ ఏవైతే ఉంటాయో ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతున్నాయంటే బెంగళూరు. సో బెంగళూరు కర్ణాటకలో జరగబోతోంది. దీనికి సంబంధించి ఇటీవల అనురాగ్ ఠాకూర్ గారు, సో కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖకి సంబంధించి అనురాగ్ ఠాకూర్ గారు లోగోని మరియు దీనికి సంబంధించిన థీమ్ని ఆవిష్కరించారు. ఆ థీమ్ని ఎవరు కంపోజ్ చేశారు, దీని యొక్క థీమ్ సాంగ్ ఉంటుంది కదా థీమ్ సాంగ్, ఆ థీమ్ సాంగ్ని ఎవరు కంపోజ్ చేశారంటే చందన్ శెట్టి గారు. April 24th నుండి కేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ ఈ సంవత్సరంలో జరగబోతున్నాయి. జస్ట్ గుర్తుంచుకోండి, బెంగళూరు వేదికగాను గుర్తుంచుకోండి సరిపోతుంది. సో యాక్చువల్గా దీనికి సంబంధించి April 24th రోజున మనం సంపూర్ణ సమాచారాన్ని చూద్దాం. అండ్ నెక్స్ట్ 83rd నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఆర్ టోర్నమెంట్, 83rd ఎడిషన్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఆర్ టోర్నమెంట్. సో ప్రతిష్టాత్మక టోర్నమెంట్, సింపుల్గా చెప్పాలంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టెన్నిస్ ఏదైతే ఉందో టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో ఒకనొక పెద్ద టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ అన్నట్టు. సో టేబుల్ టెన్నిస్ చాలామంది ఆడుతూ ఉంటారు కదా. సో ఎక్కడ ఈ సంవత్సరం వేదిక అంటే మేఘాలయ. సో మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్, షిల్లాంగ్ సో షిల్లాంగ్లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టేడియంలో జరగబోతోంది సాయి ఆధ్వర్యంలో. సో ఆతిథ్యం ప్రాంతం గుర్తుంచుకొని సరిపోతుంది, ఇంకా ప్రారంభం కాలే, నెక్స్ట్ వీక్లో ప్రారంభమవుతుంది. సో 83rd నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరగబోతోంది అంటే మేఘాలయ షిల్లాంగ్ అని గుర్తుంచుకోండి. సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టేడియం ఏదైతే ఉందో షిల్లాంగ్లో అక్కడ జరగబోతుంది ఈ సంవత్సరం 83rd ఎడిషన్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకం విషయానికి వస్తే, సో క్రంచ్ టైమ్ అనే ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. క్రంచ్ టైమ్ ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవరు అంటే శ్రీరామ్ చౌలియా. ఇంపార్టెంట్ పుస్తకం యాక్చువల్గా. సో క్రంచ్ టైమ్ అనే ఒక పుస్తకం, ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే శ్రీరామ్ చౌలియా. యాక్చువల్గా ఇతను ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించి ఆ విభాగంలో ఒక ప్రొఫెసర్ ఎవరు, శ్రీరామ్ చౌలియా గారు. సో ఇంటర్నేషనల్ ఇష్యూకి సంబంధించిన ఒక పుస్తకాన్ని రాశారు. ముఖ్యంగా భారతదేశంలో సెక్యూరిటీకి సంబంధించిన కొన్ని కన్సర్న్స్ కానివ్వండి, భారత భద్రతా వ్యవస్థకి సంబంధించిన కొన్ని అంశాలను ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన పుస్తకం. సో నరేంద్ర మోడీస్ నేషనల్ సెక్యూరిటీ క్రైసెస్, క్రైసెస్ ఏవైతే ఉంటే వాటికి సంబంధించి రాశారు, నాట్ క్రైసిస్, ఇట్ ఈస్ క్రైసెస్. సో దిస్ బుక్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్ టు అండర్స్టాండింగ్ ద కరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ఇండియాస్ నేషనల్ సెక్యూరిటీ పాలసీ. ప్రస్తుతం భారతదేశంలో భద్రతా వ్యవస్థ ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతోంది, ఏ విధంగా ప్రతిష్టాత్మకంగా తయారవుతుంది, ఎంతగా స్ట్రెంగ్త్గా తయారవుతోంది. సో మోడీస్ గవర్నమెంట్లో సెక్యూరిటీ, భారతదేశంలో సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీ అనేది చాలా పెరిగింది, ఏ దేశంలో అయినా కూడా కావాల్సింది ప్రైమరీగా భద్రత ఇంపార్టెంట్. సో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో దేశ భద్రత ఏ విధంగా పరివర్తన చెందింది, ఏ విధంగా అద్భుతంగా రావడం జరిగింది, ఇలాంటి అంశాలను ఇతివృత్తంగా చేసుకొని రావడం జరిగింది. ఇక్కడ క్రైసెస్, CRISES. సో ఇది క్రైసిస్ కాదు, క్రైసిస్ అంటే సంక్షోభం. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో క్రంచ్ టైమ్ అనే ఒక పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే శ్రీరామ్
చౌలియా. ఈ పుస్తకం యొక్క ముందు మాటను ఎవరు రాశారంటే సయ్యద్ అట హస్నేన్. యాక్చువల్గా తను ఏంటంటే తను కూడా ఇంటర్నేషనల్ అఫేర్స్లో ఒకనొక సమయంలో రాయబారిగా పనిచేసిన వ్యక్తి. సో జస్ట్ గుర్తుంచుకోండి, క్రంచ్ టైమ్ అనే పుస్తకం, ఈ పుస్తకాన్ని రూప పబ్లికేషన్స్ వారు విడుదల చేస్తున్నారు. అండ్ సో ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు కనుక చూస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో పాక్షికంగా ఎత్తివేస్తున్నట్టుగా, కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ఎత్తివేస్తున్నట్టుగా భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన. అండ్ ఉగాది నూతన సంవత్సర హిందూ న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో వివిధ ప్రాంతాల్లో ఏ ఏ పేరుతో ఈ ఉగాది ఫెస్టివల్ నిర్వహించుకోవడం జరుగుతుందో చూడండి. అండ్ ఉత్తరప్రదేశ్, భారతదేశంలో వెజిటబుల్ ప్రొడక్షన్లో ఉత్తరప్రదేశ్ టాప్ పొజిషన్లో ఉంది. భారత ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గణాంకాల ఆధారంగా పండ్ల ఉత్పత్తిలో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్ హర్యానా ప్రభుత్వం ప్రారంభించిన నూతన కార్యక్రమం అండ్ నూతన పోర్టల్, సో ముఖ్యమంత్రి భగవాని బీమా యోజన పోర్టల్. అండ్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారు భారతదేశంలో వాతావరణానికి సంబంధించి గడిచిన 121 సంవత్సరాలు గడిచిన మార్చి మాసం 2022 అనేది చాలా హాటెస్ట్ అంట. సో ఎందుకంటే యావరేజ్గా సగటున ఉష్ణోగ్రతలు పెరుగుదల. అండ్ శ్రీలంక డిక్లేర్స్ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ, శ్రీలంకలో జాతీయ అత్యాశిక పరిస్థితిని నిన్నటి గొటబాయ రాజపక్సే గారు అమలు చేయడం జరిగింది. ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొన్న సంక్షోభ పరిస్థితులపై ప్రత్యక్ష చూపండి. అండ్ డాక్టర్ ఎస్ రాజు గారు డైరెక్టర్ జనరల్గా వార్తలు నిలిచారు. ఏ సంస్థకి సంబంధించి అంటే జాగ్రఫికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించి, కోల్కతా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. అండ్ మహేష్ వర్మ గారు చైర్పర్సన్గా వార్తలు ఇచ్చారు నాబ్, నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్కి సంబంధించి. అండ్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్లో స్టాండింగ్ కమిటీలో ఒక వైస్ ప్రెసిడెంట్గా ఒక కీలకమైన పదవిలో భారతదేశానికి సంబంధించిన ఒక అధికారి వార్తలు ఇచ్చారు, అప్రజిత శర్మ గారు. అండ్ పోలవరపు శరత్ గారు ప్రముఖ దర్శకులు మరణిస్తూ వార్తలు ఇచ్చారు, చలనచిత్ర రంగానికి సంబంధించి, ముఖ్యంగా టాలీవుడ్కి సంబంధించి. అండ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యూనివర్సిటీ గేమ్స్ ఆతిథ్యం బెంగళూరు కర్ణాటక. అండ్ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 83rd ఎడిషన్ మేఘాలయ షిల్లాంగ్లో ప్రారంభం కానుంది. అండ్ క్రంచ్ టైమ్ అనే ఒక బుక్ వార్తలు ఇచ్చింది, బుక్ యొక్క ఆథర్ పేరు గుర్తుంచుకోండి శ్రీరామ్ చౌలియా గారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్ లేని సంశయాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.